5 years. ఈ దెబ్బకాయ ఎవరికైనా తెలుసా, ఇది నిమ్మకాయ కంటే చాలా పులుపు ఉంటుంది. సో మేమైతే మా మమ్మీ ఒకటి మొక్కుంది, అది తీరిందని చెప్పి పులిహోర కలుపుకొని తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. ముందైతే దెబ్బకాయని కట్ చేసుకొని రసం తీసి సాల్ట్ వేసి పక్కన కలిపి పెట్టుకుంటున్నాం. ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు తిరగమా దినుసులు, సాల్ట్, పసుపు, పల్లీలు, కొత్తిమీర, ఇందాక తీసి పెట్టుకున్న రసం, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. సో ముందైతే ఇవి రెడీ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఒక బాండి తీసుకొని అందులో 3 to 4 tablespoons ఆయిల్ దాకా పడుతుంది. నేను ఇక్కడ కేజీ బియ్యం అనేది వండుతున్నాను అన్నమాట పులిహోర కోసం. ముందైతే బియ్యంని రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఇప్పుడు ఇందులో ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి వేయించుకుంటున్నాను. ఇప్పుడే పల్లీలు కూడా వేయించుకుంటున్నాను, కొంచెం త్వరగా వేగుతాయని. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇంగువ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, కానీ పులిహోరలో ఇంగువ మంచి టేస్ట్ ఇస్తుంది, సో వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు. ఇవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా వేగించుకోవాలి. కొంచెం చిటపట అంటుంటాయి కాబట్టి కొంచెం నేనైతే దూరం వెళ్ళిపోయాను. బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడైతే కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నాం. పులిహోర పసుపు మ్యాండేటరీ కాబట్టి నేను ఒక 3 teaspoons దాకా పసుపు అనేది ఇందులోకి యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి రసం అనేది యాడ్ చేద్దాం. ముందైతే స్టవ్ ఆపేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ చేదు వస్తుందని. ఇందులోనే సాల్ట్ మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. మీరు ప్రసాదం కాబట్టి ముందు టేస్ట్ చేయడానికి ఉండదు, సో నేనైతే టేస్ట్ చేయట్లేదు, పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే మనం వేడి వేడి అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇది నేను ఒక డేషాకి తీసుకొని కలిపేస్తున్నాను. ముందైతే రైస్ అంతా వేసేసుకొని ఇప్పుడు రైస్ కొంచెం చల్లారబెట్టుకుంటున్నాను. చల్లారబెట్టుకున్న తర్వాత ఇందాక మనకి రెడీ అయిన మిక్చర్ ఇందులో వేసుకుంటున్నాను. బాగా కలిపేసుకొని మనమైతే ప్రసాదం దేవుడికి తీసుకెళ్ళిపోతున్నాము. గొల్గముడిలో వెంకయ్య స్వామి అంటే అందరికీ తెలుస్తుంది, నెల్లూరు దగ్గర చాలా ఫేమస్. ఇక్కడ మా ఊర్లో కూడా బాగా చేస్తారు పల్లకి సేవ అంతా. సో ప్రసాదం పెట్టేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాం. ఇన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బై, సీ యూ.